అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. సో ఇవాళ మార్నింగ్ వచ్చేసి నేను ఇలా అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకేంటి, పిల్లల్ని అయితే టైంకి కాలేజ్కి అయితే పంపించాలి కదా, సో వాళ్ళకి టైం అవుతుందని చెప్పేసి తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానమాట. సో ఇవాళ వచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో అలాగే ఎగ్ పులుసు చేయమన్నారనమాట. సో ఎగ్ పుల్స్ కోసం ఇలా ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను. అలాగే చింతపండు నానబెట్టేసి ఇలా రసం అయితే తీసి పెట్టానండి. సో అన్నీ రెడీ చేసుకుంటే మనం ఎగ్ పుల్స్ అనేది తొందరగా చేసుకోవచ్చు అన్నమాట, లేకపోతే టైం పడుతుందన్నమాట. అందుకని నేను ముందే ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. మా పిల్లలకి ఎగ్ పుల్స్ అయితే చాలా ఇష్టమండి, అందుకని చెప్పేసి అడిగారని వాళ్ళు చేసేస్తున్నాను. సో పుల్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మరిగేంతవరకు మనం పల్లీ చట్నీ అనేది చేసుకోవాలి. పల్లీల కోసం ఇలా పల్లీలు ఫ్రై చేసిన తర్వాత ఇలా పచ్చిమిర్చి కూడా సపరేట్గా ఫ్రై చేసుకుంటానండి. ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల మనకు పచ్చి పచ్చిగా అనిపించదు అన్నమాట, టేస్ట్ అనేది బాగుంటుంది. మిక్సీ పట్టేటప్పుడు కాస్త చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుంది. సో పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది, అలాగే ఎగ్ పులుసు కూడా రెడీ అయిపోయింది. పులుసు మరిగిన తర్వాత ఎగ్స్ వేసుకొని కాసేపు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇడ్లీలు అయితే ప్యాక్ చేసేసాను. కర్రీస్ కూడా నేను కలిపే బాక్స్లో పెట్టేస్తానండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇలా చిప్స్ కానీ మురుకులు కానీ ఏదో ఒక స్నాక్స్ పెట్టేస్తాను. సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అంతా క్లీన్ చేసేసుకొని ఇలా అయితే పూజ చేసేసుకుంటానండి. సో ఇది ఇవాళ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.